పాటించడం, ఎక్కడైతే పోలీసు వారు చెప్పి ఇంత స్పీడ్ లోనే వెళ్ళాలని 40-60 అని ఎక్కడైతే పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా పాటించాలనేటటువంటి ఒక ప్రతిజ్ఞతను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తూ, మనం అందరం కూడా రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఈ ప్రమాదాల బారి నుండి అందరం కూడా కాపాడాలని. ఒక రోడ్డు ప్రమాదం ద్వారా ఎవరైనా మరణిస్తే సామాజికంగా, ఆర్థికంగా మరియు వాళ్ళ కుటుంబ పోషణ, అదేవిధంగా ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏదైనా రోడ్డు ప్రమాదాల్లో గురి అయితే కొన్ని వందల కుటుంబాలు కూడా రోడ్డు పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అదేవిధంగా మేము ఎటువంటి తప్పులు చేయము, రోడ్డు ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేయమనేటటువంటి ప్రతిజ్ఞని రాకేష్ గారు కూడా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. ట్రాఫిక్ రూల్స్ మీరు ప్రత్యేకంగా పోలీసులు వారు హెచ్చరించిన ప్లేసెస్ లో పెట్టిన బోర్డులు చూసుకుంటూ ట్రాఫిక్ ను మీరు అనుసరిస్తూ జాగ్రత్తగా పోయినట్లయితే చాలా ప్రమాదాలు మాత్రం తప్పించుకుని మనం చేయొచ్చు. దయచేసి మా 108 అంబులెన్స్ కూడా మీకు ట్రాఫిక్ క్లియర్ గా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి మీరు సరైన టైంలో మేము హాస్పిటల్ చేర్చి వాళ్ళ ప్రమాదాలను కాపాడిన వాళ్ళు అవుతాం. దయచేసి 108 కూడా ట్రాఫిక్ కూడా మీరు క్లియర్ చేసి మాకు ఇస్తే మేము వాళ్ళ అత్యవసరం ఉన్న వాళ్ళని వాళ్ళ ప్రమాదాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. గుంటూరు జిల్లా కాకుమానులో కుట్టు శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సుచరిత. ప్రకాశం జిల్లా మార్టూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఊరిళ్ళు దగ్ధం. నెల్లూరు జిల్లా కొడవలూరులో వైభవంగా సీతారాముల మందిర జీర్ణోద్ధరణ వేడుకలు. నవంబర్ 21 మత్స్యకార దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ప్రారంభిస్తారన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. అర్హులైన విద్యార్థులందరికీ అమ్మ ఒడి అమలవుతుందన్న ప్రకాశం డిఇఓ సుబ్బారావు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న దేవరాజు.